సో ఇప్పుడే వచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నట్లయితే కనుక, సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కీలకమైన ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించాయి. అయితే ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాకముందే కూటమిలో కుమ్ములాట అన్నట్లు మనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మపైనే జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడినట్లు సమాచారం. అయితే అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై టీడీపీ దాడులు చేస్తుండగా జనసేన మాత్రం తన మిత్రపక్ష పార్టీపై దాడి చేయడం కలకలం రేపింది. అయితే అసలు వివాదం ఎక్కడ వచ్చింది ఏంటనేది మనం చూసినట్లయితే కనుక, గొల్లపురుల మండలం వన్నిపూడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు శుక్రవారం సాయంత్రం వర్మ ఆ గ్రామానికి వెళ్లారు. అయితే వర్మ రాకను జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అడ్డుకున్నారు. అంతేకాకుండా ఒక్కసారిగా వర్మ వాహనాలపై విరుచుకుపడ్డారు. రాళ్ళు కర్రలతో వర్మకు సంబంధించిన వాహనాలు అనుచరులపై దాడులకు పాల్పడ్డారు. దాడిలో 10 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. అయితే వర్మ కారులో ఉన్న సమయంలోనే జన సైనికులు కూడా రెచ్చిపోయినట్లు సమాచారం. అయితే వర్మను కార్యకర్తలు నాయకులు కాపాడుకున్నారు. ఈ సంఘటనపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీల మండల అధ్యక్షులపై దాడులు జరిగాయని వర్మ తెలిపారు. ఎందుకు దాడులు జరుగుతున్నాయో తనకు తెలియదని పేర్కొన్నారు. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపునకు వర్మ అలుపెరిగిన కృషి చేసిన విషయం తెలిసిందే. తన సీటును త్యాగం చేయడంతో పాటు ఎన్నికల ప్రచారంలో ప్రతి గడపకు వెళ్ళి జనసేనకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన కృషితో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీతపై పవన్ కళ్యాణ్కి ఏకంగా 70,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టున్నారు. అయితే పవన్ను అఖండ మెజార్టీతో గెలిపించిన వర్మపై జనసైనికులు ఎలా దాడికి పాల్పడడం అన్యాయమని టీడీపీ నాయకులు అంటున్నారు. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు క్లియర్ అండ్ కట్గా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తాను. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తర్వాత కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.